International presents TV5 Architecture and Interior Design Award, powered by Ayanna Infra, sponsored by Satya Constructions. Namaste, Surya International presents TV5 Architecture and Interior Design Awards, powered by Ayanna Infra, sponsored by Satya Constructions and mentored by Amaravati Design Festival. Warm up episode 1 ki swagatham. Gatavaram cut and razor tarvata ee sarikotta brand new awards show ki architects, interior designers nunchi chakkati spandana labhistundi. Ivalti nunchi prati shukravaram ఇదే సమయానికి ప్రసారమయ్యే వామప్ ఎపిసోడ్స్లో మనం ఆయా నామినీస్ రూపొందించిన ప్రాజెక్ట్స్ వివరాలు అలాగే ప్రొఫైల్స్ కూడా చూడబోతున్నాం. ఇప్పటికే మనకు అందిన 3 నామినేషన్స్ సంబంధించిన ప్రొఫైల్స్ ఇవాళ ఎపిసోడ్లో చూడబోతున్నాం. ఈ 3 విభిన్న కేటగిరీలకు చెందిన ప్రాజెక్ట్స్, దీని ప్రత్యేకత దాందే. TV5 ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైన్ అవార్డ్స్కి సంబంధించిన పూర్తి వివరాలు www.tv5awards.com వెబ్సైట్లో ఇప్పటికే పొందుపరిచిన సంగతి మీ అందరికీ తెలిసిందే. మరింత స్పష్టత ఇచ్చేందుకు అవార్డ్స్కి సంబంధించిన అంశాలన్నీ విపులంగా చర్చించేందుకు మనతో ఇవాళ వామప్ ఎపిసోడ్ 1లో జాయిన్ అవుతున్నారు. మనతో మల్లికార్జున్ పవాస్కర్ నాకు ఇమీడియట్ లెఫ్ట్లో ఉన్నారు. అలాగే ఆర్కిటెక్ట్ ఆర్ రమేష్ గారు ఆర్కిటెక్ట్ సభ్యులుగా జాయిన్ అయ్యారు. అలాగే శ్రీ రవి అంచూరి గారు జ్యూరీ హెడ్, ఆర్కిటెక్ట్ రవి అంచూరి గారు. అలాగే ఆర్కిటెక్ట్ పవన్ సూర్యదేవరా, ది మ్యాన్ బిహైండ్ దిస్ ఎంటైర్ ప్రాజెక్ట్, మనతో ఉన్నారు. ఐ విల్ బిగిన్ విత్ మల్లికార్జున్ గారు. సో మనం ఆల్రెడీ 3 ప్రాజెక్ట్స్కి వెళ్ళాము, 3 నామినేషన్స్ సంబంధించిన వివరాలు చూసాము. సో ఎలా అనిపిస్తుంది ఇనీషియల్ రియాక్షన్ ఫ్రమ్ ది ఆర్కిటెక్ట్స్ అండ్ డిజైనర్స్ కమ్యూనిటీ? రియాక్షన్స్ చాలా బాగున్నాయండి. పీపుల్ ఆర్ విత్ ఇంట్రెస్ట్, ద కాలింగ్ మీ, మై ఫోన్ హ్యాస్ నాట్ స్టాప్ రింగింగ్. గుడ్. మెనీ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ పీపుల్ హావ్ కాలింగ్ మీ అండ్ వీ విల్ హ్యావ్ ఆస్క్డ్ దెమ్ టు సెండ్ ద ఫోటోగ్రాఫ్స్ సో దట్ ద జ్యూరీ కెన్ షార్ట్ లిస్ట్ ద ప్రాజెక్ట్స్ అండ్ వీ విల్ ట్రై టు షో కేస్ యాజ్ మెనీ ప్రాజెక్ట్స్ యాజ్ పాసిబుల్ ఇన్ అవర్. ఈ టైంలో కూడా చాలా మనకి మెనీ క్లయింట్స్ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్. దెర్ ఆర్ మెనీ డూప్లికేట్ పీపుల్ ఇన్ ద మార్కెట్ హూ మిస్లీడ్ ద క్లయింట్స్. పీపుల్ గెట్ అవేర్నెస్ ఇన్ డిజైన్, ఇట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ బోత్ ఆఫ్ ద కమ్యూనిటీ, డిజైన్ కమ్యూనిటీ యాజ్ వెల్ యాజ్. వీలైతే మల్లికార్జున్ గారు అలాగే పవన్ గారు, మనం దీన్ని అవార్డ్స్ షో తర్వాత కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని బిల్డ్ చేసే విధంగా మనం కార్యక్రమాలు రూపొందించి అందించగలిగితే ప్రేక్షకులకి డెఫినెట్లీ చాలా మనం సొసైటీకి మెయిల్ చేసిన వాళ్ళం అవుతాం. రవి గారు, వెల్కమ్ టు యూ. సో ఎనీ అవార్డ్ షో ఈజ్ ఎ వెరీ కాంపిటేటివ్ షో, చాలామంది పోటీ పడతారు. అందున ఆర్కిటెక్ట్స్ అండ్ ఇంటీరియర్ డిజైనర్స్ అంటే ఇంకా విభిన్నమైన ప్రొఫైల్స్, విభిన్నమైన ప్రాజెక్ట్స్, ఇందాక అనుకున్నట్లుగా దేని ప్రత్యేకత దాందే వస్తూ ఉంటాయి. సో మనకు కూడా ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఒక్కొక్కళ్ళు 2-3 నామినేషన్స్ పంపించేందుకు సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తుంది. సో ఈ పరిస్థితుల్లో మన జ్యూరీ ఈ మొట్టమొదటి ఈవెంట్, ఇది మనకు TV5 సంబంధించి మనం కండక్ట్ చేస్తున్న మొట్టమొదటి ఈవెంట్. సో ఈ ఈవెంట్కి ఎటువంటి విధి విధానాలు రూపొందించింది? అంటే బేసిక్గా అంటే వీ హ్యావ్ ఫార్ములేటెడ్ ఫ్యూ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్, అంటే ఎప్పటి నుంచి ఎప్పుడు కంప్లీట్ కావాలి, మనకు 2 తెలుగు రాష్ట్రాలలోనే ఉండాలి. సో ప్రాజెక్ట్ షుడ్ బి లొకేటెడ్ విత్ ఇన్ టూ తెలుగు స్టేట్స్ అండి. ఆర్కిటెక్ట్స్ డిజైనర్స్ కూడా ఇక్కడ వాళ్ళే ఉంటే మనకు, ఎందుకంటే మనం స్టార్ట్ చేసేది టు ఎన్కరేజ్ ద డిజైనర్స్ అండ్ ద లోకల్ టాలెంట్. ఎందుకంటే మనం ఎప్పుడైతే చూస్తామో, సో లోకల్ టాలెంట్ అక్కడ కొంచెం, ఇక్కడ మన తెలుగు స్టేట్స్లో దే ఆర్ బిట్ షై, దే ఆర్ నాట్ ఓపెనింగ్ అప్. సో దిస్ ఈస్ ద గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ దెమ్. ఈ 2 చోట్ల ట్రాన్స్ఫర్బిలిటీ ఓకేనా? అంటే తెలంగాణలో ఉన్న వాళ్ళు ఆంధ్రాలో చేయటం ఉందండి. అంటే యాక్చువల్గా చూస్తే మనకు జియోగ్రఫికలీ లొకేషన్ లేదండి. ఏ డిజైనర్ క్యాన్ వర్క్ ఎనీవేర్, అలా నడుస్తూనే ఉంటుంది. కొంచెం లోకల్ డిజైనర్స్ బయట నుంచి వస్తే కొంచెం రెసిస్టెన్స్ ఉంటుంది. బట్ అక్కడ డిజైనర్స్ ఏం చూడాలంటే బయట నుంచి ఎందుకు వచ్చి చేస్తున్నారు అది కొంచెం గమనించి మనం, ఇఫ్ వీ క్యాన్ ట్రై టు కంపీట్ విత్ దెమ్ అండ్ వీఆర్ నాట్ లెస్ అని చెప్పడం, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఛాన్స్ అండి. సో మన ప్రాజెక్ట్స్ మేము డిజైన్ చేసినా కూడా, లోకల్గా డిజైన్ చేసినా కూడా, దే విల్ బి ఎక్సలెంట్ అండ్ అట్ పార్ విత్ ఇంటర్నేషనల్ డిజైనర్స్ ఉన్నారండి, చాలామంది ఉన్నారు. అయితే ఈ అవార్డ్స్ పరంగా వీ క్యాన్ బ్రింగ్ అవుట్ దేర్ షైనెస్.
కొంచెం హెసిటేట్ చేస్తారు. డాక్యుమెంటేషన్ వాళ్ళ నుంచి పారదోలాలి మనం. అవునండి. అయితే ఇంకో రకంగా డాక్యుమెంట్ చేయట్లేదండి. డాక్యుమెంటేషన్ అంటే డ్రాయింగ్స్ ఉంటాయి, ఎగ్జిక్యూషన్ చేస్తూ చేస్తూ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తూ కంప్లీట్ కాగానే అక్కడ వదిలేస్తారు. సో ఫోటోషూట్ కానీ అవన్నీ కొంచెం చేసి పెట్టడంలో మనం ఎక్కడో అక్కడ కొంచెం వెనుకకున్నాం ఇఫ్ వీ కంపేర్ విత్ సమ్ అదర్ డెవలప్డ్ సిటీస్. అలా దిస్ విల్ హెల్ప్ దెమ్ ఇన్ ఇది. తర్వాత ఏంటంటే చాలా వరకు మనం ఏదైతే ఫార్ములేట్ చేస్తున్నామో ఏ క్రైటీరియా మీద మనం జడ్జ్ చేస్తామో ఆ క్రైటీరియా మనం అన్ని డీటెయిల్గా చేసుకున్నామండి. విల్ గో త్రూ దాట్ ఇన్ డీటెయిల్స్. ఆ దాని ప్రకారంగా ఏదైనా రైటప్ చేసి పెట్టడము అది కూడా ఇంపార్టెంట్ అండి. మనం ఇప్పటికీ ఈ మూడు నామినేషన్స్ మనకు అందిన నామినేషన్స్ సంబంధించి రైటప్స్ లేవు. లేవండి. వీ హ్యావ్ జస్ట్ సీన్ దేర్ ప్రాజెక్ట్స్ అండ్ మేబీ దే డ్రాయింగ్స్ ఆర్ రెడీ విత్ దెమ్ బట్ నాట్ ది రైటప్. అయితే మనం ఈ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎవరైతే నామినేట్ చేస్తున్నారో ఎవరైతే నామినేట్ చేయబడుతున్నారో వాళ్ళకి ఇది కొంచెం అవగాహన. దే కెన్ కీప్ దేర్ రైటప్ ఆల్సో రెడీ. ఎందుకంటే మనము ప్రతిదీ ప్రతి జ్యూరీ మెంబర్ అక్కడ వెళ్ళి చూడడానికి వీలు కాకపోవచ్చు. సో ఈ రైటప్ వాళ్ళు ఏదైతే రాస్తున్నారో మనం డ్రాయింగ్స్తో మనం వీడియో షూట్తో కంపేర్ చేసి ఫొటోస్తో కంపేర్ చేసి అప్పుడు మనం జడ్జ్మెంట్ చేయడానికి మనకు చాలా ఈజీ అవుతుంది. ఓకే. సో రమేష్ గారు, ఒక పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ మన జ్యూరీ ముందు ఉంది. ఆఫ్ కోర్స్ మేము విజువల్గా కొంత షూట్ చేసుకొచ్చి మీకు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాము అండ్ ఇమేజెస్ వస్తాయి. ఇప్పుడు రవి గారు చెప్పినట్లుగా ఇమేజెస్ వస్తాయి. మేబీ వీ కెన్ ఈవెన్ ఆస్క్ ది కంపీటింగ్ మెంబర్స్ టు కమ్ అండ్ ప్రెజెంట్ దేర్ కేస్ విత్ యూ ఇఫ్ నీడెడ్ ఇఫ్ రిక్వైర్డ్. సో ఏంటి అసలు మన తెలుగు స్టేట్స్లో ఉన్న ఆర్కిటెక్ట్స్ డిజైనర్స్ని హౌ డూ యూ కంపేర్ దెమ్ విత్ ది పీపుల్ ఫ్రమ్ అదర్ స్టేట్స్? ఎందుకంటే వింటూ ఉంటాం మనం బెంగళూరు నుంచి తెప్పించామండి మేము, బాంబే నుంచి ఆర్కిటెక్ట్స్ని రప్పించామండి అని గర్వంగా చెప్పుకుంటారు డెవలపర్స్ వాళ్ళు. కరెక్ట్. సో మన హౌ ఈస్ ది లోకల్ టాలెంట్ విజావి ది అదర్ అదర్స్ కమింగ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్? సి, టాలెంట్ అనేది అందరి దగ్గర ఉందండి. ఇట్ ఈస్ హౌ యూ ప్రజెంట్ ద టాలెంట్. బయట స్టేట్ వాళ్ళకి అవగాహన ఎక్కువ ఉంది మన స్టేట్ కన్నా. సో మన స్టేట్ మీరు ఇచ్చే ప్లాట్ఫామ్ చాలా మంచిది. అండ్ ఇదేంటంటే ప్రతి ఆర్కిటెక్ట్కి ఇంటీరియర్ డిజైనర్కి ఒక 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 ప్లాట్ఫామ్ ఫర్ ఎగ్జిబిటింగ్ దేర్ వర్క్స్ అండ్ టు బ్రింగ్ ఇన్ అవేర్నెస్ అమంగ్ ద ఫ్రెటర్నిటీ హౌ ఆర్కిటెక్చరల్ ప్రొఫెషన్ హ్యాస్ టు బీ ఇన్ ద ఫ్యూచర్. ఈ విషయం మీద నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నానండి. బయట నుంచి మనం తెప్పించుకునే ఆర్కిటెక్ట్లు కూడా దేర్ ఆల్సో ఫ్రమ్ సేమ్ కాలేజెస్ ఆఫ్ ఆర్కిటెక్చర్. వాళ్ళలో ఉన్నది మనలో లేనిది ఏమిటి, లోపం ఏమిటి అనే అంశంపై మనం చర్చిస్తే అవగాహన, ఇట్స్ ఓన్లీ అవేర్నెస్. ఆ అవేర్నెస్ మనం ఇక్కడ పెంచడానికే వీఆర్ ట్రయింగ్ టు బిల్డ్ ఇన్ అ కైండ్ ఆఫ్ అ ప్లాట్ఫామ్ ఫర్ దెమ్ so that they exhibit their works, they know how to present their works and how to get the works done. ee amsam pai we are trying to focus on. Okay. So baaga expect cheyacha mana local ganta meer indaka ravi gar cheptunnaru shyness untundi mana vallu antaga forth coming out coming attitude undadu mana vallu anedi. Avunandi. So ippudu ee platform of course will try to do away with that shyness. Avunandi. ఏంటంటే ఒక ఫస్ట్ టైం ఉంటుంది ఆ షైనెస్ అనేది. మేబీ నంబర్ ఆఫ్ పీపుల్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇస్ వెరీ హై. మేము చాలామంది దగ్గర చాలా కేటగిరీలో మనం ఇచ్చే కేటగిరీస్లో చాలామంది దగ్గర నుంచి మనం ఎదురు చూస్తున్నాం. నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ విల్ బి వెరీ హై. ఇట్ విల్ బి వెరీ టఫ్ ఆన్ ద జ్యూరర్స్ టు టేక్ ఎ డెసిషన్ దిస్ టైమ్ ఐ ఫీల్. ఎందుకంటే అవేర్నెస్ అనేది వచ్చిందండి. ఇప్పుడే మార్కెట్లో ఉంది అవేర్నెస్ దట్ మై ఆర్టికల్ రావాలి, నాది పబ్లికేషన్ కావాలి, నాకు కొంచెం ప్రాముఖ్యత ఉండాలి మార్కెట్లో నేను చేసిన వర్క్కి. యూ ఫీల్ హ్యాపీ మన వర్క్ ఎక్కడన్నా ప్రొజెక్ట్ అవుతే. సో ఇది ఒక ప్లాట్ఫామ్ మీరు క్రియేట్ చేసింది. దిస్ విల్ హెల్ప్ ఎవ్రీ ఆర్కిటెక్ట్, బడ్డింగ్ ఆర్కిటెక్ట్, సీనియర్ ఆర్కిటెక్ట్, జూనియర్ ఆర్కిటెక్ట్ కానీ ఎవరన్నా ప్రాక్టీస్ చేసే ప్రతి వాళ్ళకి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అండి వాళ్ళ వర్క్ చూపించుకోవడానికి. పవన్, మనం ఫస్ట్ టైం ఫ్రమ్ ఎ మీడియా హౌస్ ఆఫ్ కోర్స్, బట్ యూ ఆల్రెడీ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ది IIIT నుంచి, అలాగే గతంలో అవార్డ్ షోస్ చాలా చూస్తుంటారు, చాలా పార్టిసిపేట్ కూడా చేస్తుంటారు బహుశా. సో ఇప్పుడు మనకు చాలామంది ఇన్ఫ్యాక్ట్ అంత షైనెస్ కనపడలేదు రవి గారు, చాలామంది ఉత్సుకత చూపిస్తున్నారు, వై వాంట్ టు పార్టిసిపేట్, వై వాంట్ టు కమ్ అండ్ నామినేట్ అవర్ సెల్స్ అని. సో మనం ఈ దిశగా ఇప్పుడు అప్లై చేయబోయే వాళ్ళకి, నామినేషన్స్ పంపబోయే వాళ్ళకి మీరు మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ని దృష్టిలో ఉంచుకొని ఎటువంటి గైడెన్స్ ఇస్తారు, ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? ఎప్పుడైతే ఈ అవార్డ్స్ అనేది టీవీ ద్వారా చేద్దాం అనుకున్న రోజు
ఆ రోజే మనకేంటంటే మనం ఇది డిజైన్ టు మాసెస్ అంటే టు ద కామన్ పబ్లిక్ అనేది మనం ఓపెన్ చేయగలిగామండి. అంతకుముందు ఎప్పుడు అవార్డ్స్ జరిగినా, అవార్డ్స్ ఈవెంట్ జరిగినా కూడాను అమాంగ్ గ్రూప్ ఆఫ్ ఫెటర్నిటీ ఆర్కిటెక్ట్స్ మధ్య, ఒక ప్యానల్ మధ్య, జ్యూరీ ప్యానల్ మధ్య కూర్చొని వాళ్ళు వర్క్స్ డిస్ప్లే చేస్తే ఆ వర్క్స్ మొత్తాన్ని ఒక ఈవెంట్లో అంటే ఎప్పుడైతే అవార్డ్స్ నైట్ ఈవెంట్ అప్పుడు ఇన్వైట్ చేసినప్పుడు ఓన్లీ ఆర్టిస్ట్ అండ్ డిజైనర్స్ వచ్చేవాళ్ళు, వచ్చి వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు. కానీ ఫస్ట్ టైం టీవీ ఫైవ్ ద్వారా, ఎందుకంటే అమరావతి డిజైన్ ఫెస్టివల్కి ఎప్పుడైతే మీరు లైవ్ ప్రోగ్రామ్ ఇచ్చారో మాకు ఒక హోల్ డే, ఆ రోజు మాకు ఎన్నో ఫోన్ కాల్స్ కానివ్వండి, ఎన్నో అప్రిసియేషన్ మెయిల్స్ కానీ లెటర్స్ కానీ వచ్చినాయండి. యాజ్ ఇన్ లైక్ ఆస్కింగ్ దట్ ఇలా బాగా మంచి ఈవెంట్ చేశారు, జనాలందరూ కూడా ప్రజలు అంటే కామన్ పబ్లిక్ అందరూ బీటూసీ తీసుకెళ్లారు సార్. సో ఈ లెక్కల పార్టిసిపేషన్ చూసినప్పుడు ప్రతి ఆర్కిటెక్ట్ కూడా ఒక అతనికి ఒక బిజినెస్ మోడ్ ఉంటుంది. అంటే అతని వర్క్ బయట క్లయింట్స్ కానివ్వండి కామన్ పబ్లిక్ కూడా తెలియాలన్న తపన ఉంటుంది, అది మీరు ఫుల్ఫిల్ చేస్తున్నట్టు మీడియం ద్వారా, మనం మీడియం ద్వారా పంపిస్తారు. ఈ మీడియాని కరెక్ట్గా విత్ ఆల్ దిస్ ప్రాపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పరంగా తీసుకొని అమాంగ్ టూ డిజైనర్స్ మనం కాంపిటీషన్ పెట్టేటప్పుడు అది ఛాలెంజ్ అవుతుందండి. వాళ్ళిద్దరి మధ్య నుండి ఒకళ్ళనొకళ్ళు ఛాలెంజ్గా తీసుకొని ఇంకా బెటర్ ప్రజెంటేషన్స్ చేయడం మొదలు పెడతారు. నెక్స్ట్ ఈ అవార్డ్స్ అయిన తర్వాత మళ్ళీ మీరు నెక్స్ట్ అవార్డ్స్ ఏమైనా ఆల్టర్నేటివ్ వచ్చు కావచ్చు, నెక్స్ట్ ఇయర్ కావచ్చు, ఈ అవార్డ్స్కి వాళ్ళకి ఆ నెక్స్ట్ మళ్ళీ వీళ్ళే అప్లై చేసినప్పుడు ఇంకా బెటర్ వర్క్ మనకి డిస్ప్లే చేసే అవకాశం చాలా చాలా స్ట్రాంగ్గా ఉందండి. అవార్డ్స్ పెట్టేది కూడా చాలామంది ఇప్పుడు నెంబర్ ఆఫ్ కంపెనీస్ పెడుతుంటారు, అసోసియేషన్స్ అవార్డ్స్ ఈవెంట్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడాను ప్రతిసారి బై ప్రోగ్రెస్ నెక్స్ట్ ఇయర్స్ నెక్స్ట్ ఇయర్ అంతా వాళ్ళ వర్క్ ప్రోగ్రెస్ కానీ వాళ్ళ వర్క్ స్టాండర్డ్స్ కానీ పెరుగుతూనే వచ్చినాయండి. సో ఇది నా కామన్ పబ్లిక్ కూడా చూస్తారు కాబట్టి ఆబ్వియస్గా దీని ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలాగ ఒక క్లయింట్ కానీ లేకపోతే ఒక కస్టమర్ కానీ ఒక సంబంధించి మన రీటైల్స్ వాళ్ళు అమ్ముతున్నప్పుడు వాళ్ళు ఎలా ప్రజెంట్ చేయాలి, లేకపోతే ఒక ఆర్కిటెక్ట్ దాన్ని ఎలా ఆ రీటైల్ ప్రొడక్ట్ని డిజైన్ని రెండు కలుపుకొని ఎట్లాగా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలనే దాని మీద అతను ఆలోచన అంతా పెరుగుతుంది అన్నమాట. సూర్య ఇంటర్నేషనల్ ప్రజెంట్స్ టీవీ ఫైవ్ ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైన్ అవార్డ్స్ 2019 పవర్డ్ బై ఐఎన్ఐ ఇన్ఫ్రా, మెంటర్డ్ బై అమరావతి డిజైన్ ఫెస్టివల్ అండ్ స్పాన్సర్డ్ బై సత్య కన్స్ట్రక్షన్స్ వార్మప్ ఎపిసోడ్ 1కి తిరిగి స్వాగతం. జ్యూరీ ఫైనల్లీ వీళ్ళందరినీ పిలిచి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు మేబీ ఇందులో మనకి సెమీఫైనల్స్ లాంటి రౌండ్స్ ఉంటాయండి, ఉంటాయి కదా. సో ఆ ఫైనల్ ప్రజెంటేషన్ ఎవరైతే జ్యూరీ ముందు ఇస్తున్నారో అవి షూట్ చేసి మన వ్యూవర్స్కి కొంత పార్ట్ కాన్ఫిడెన్షియల్ లేని పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో దట్ ఇట్ విల్ బీ ఏ గైడింగ్ ట్యూటోరియల్ ఫర్ ది అదర్ ఆస్పిరెంట్ డిజైనర్స్ అండ్ ఆర్కిటెక్ట్స్ ఇన్ ఫ్యూచర్. సో అటువంటి ప్రయత్నం కూడా మేము చేద్దాం. గుడ్ ఐడియా సార్. జరుగుతుంది సార్ ఫస్ట్ ఫిల్టరేషన్ ఎలా జరుగుతుంది, ఫస్ట్ రౌండ్ నుంచి సెకండ్ రౌండ్, సెకండ్ రౌండ్ నుంచి ఫైనల్ రౌండ్కి వెళ్ళే? అంటే మనము షూట్ చేస్తున్నాము, నామినేషన్ చేసిన తర్వాత వాళ్ళు పిక్చర్స్ పంపిస్తారు. పిక్చర్స్ చూసిన తర్వాత మనం సైట్కి వెళ్ళి లైవ్గా షూట్ చేసే పరిస్థితి ఉందా లేదా. ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఫొటోస్ తీసినప్పుడు పిక్చర్స్ వేరుంటాయి, ఈ పరిస్థితి వేరుంటుంది. సో అది చూసుకొని షార్ట్ లిస్ట్ చేస్తాం మనం. షార్ట్ లిస్టెడ్ ఎంట్రీస్ ఏదైతే వస్తాయో ఆ రౌండ్ వన్ తర్వాత దెన్ దెర్ విల్ బి ఎ ఫైనల్ జ్యూరీ. రికార్డ్ అయింది అయినా కాకున్నా డిజైనర్ వచ్చేసి ఒక ప్రెజెంటేషన్ తీసుకొస్తారు. ఆ లైవ్ జ్యూరీ తర్వాత జ్యూరీ ఫ్రంట్లో దే విల్ ప్రెజెంట్ దేర్ అండ్ జ్యూరీ విల్ డైరెక్ట్లీ ఆస్క్ సమ్ క్వశ్చన్స్ దేర్. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే ఇట్ విల్ బి ఎ ఫేర్ డిస్కషన్స్. మీరు చెప్పిన అంశాల్లో రెండు మూడు మేము గమనించాం. ఇన్ఫ్యాక్ట్ నేకెడ్ ఐ కనపడింది జెక్స్టాపోజ్ మల్లికర్. సో చిన్న స్టార్టప్స్ ఒక కొంతమంది కలిసి ఎంటర్ప్రెన్యూర్స్ కలిసి చేసిన వెంచర్, అది చూడటానికి ఏముంది ఒక రూమ్ లాగా చేశారు ఒక స్పేస్ని తీసుకుని అని అనిపిస్తుంది, బట్ దే లాట్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ దట్ దే హ్యావ్ డన్. తర్వాత వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అర్థమైంది మాకు. నేను చూడగానే ఫస్ట్ ఏముంది ఒక ఇంటిని తీసుకొని పార్టిషన్స్ చేసి కోవర్కింగ్ స్పేసెస్ అని అంటగడుతున్నారేమో అన్న ఒక అనుమానం వచ్చింది. But there is a lot of creativity that has gone inside into that project. Kurravallu chaala youngsters just college nunchi appude bayitku vachina vallu chesina project adi. So alage meer anatluga already danni vallu oka manchi profitable venture ga chesaru. So akkada kuda appreciation anedi manam tappanisariga ivvali vallaki.
సో మలిక్ న్యూ జనరేషన్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ హ్యావ్ గుడ్ బిజినెస్ సెన్స్ దిస్ మెనీ టైమ్స్ ఐ ఆల్సో వన్ ఆఫ్ ద టాలెంట్ ఆన్ ద పాయింట్ ఆఫ్ ద టాలెంట్ ఇన్ అవర్ బోత్ స్టేట్స్ మెనీ టైమ్స్ ఐ మీట్ ఆర్కిటెక్ట్స్ ఆర్ ఇంటీరియర్ డిజైనర్స్ ఫ్రమ్ అవర్ ఐఏ ఆర్ ట్రిపుల్ ఐడి many have complained that all the big ticket projects go to Bombay or Bangalore architects or designers but because of lack of awareness we have lot of talent in Hyderabad and AP and Telangana I know many architects who have done projects in Dubai they have done projects in Sri Lanka they have done projects in Guwahati Goa and in fact in Africa too including myself I know 3 people who are from Hyderabad who are doing projects in Africa so it's time that everybody gets a platform for exposure okay this is a good TV5 initiative so ee nepadhyamlo manam ekkuva talent ni ikkada develop cheyadaniki etuvanti prayatnalu jarugutunnayi ramesh gar endi telugu states okati academic front lo konni prayatnalu jarugutunnayi university tarapuna so awareness kani material specification kani students ki teliyaparchadam endukante vallaki aa college nunche aa training unte వాళ్ళకి వెన్ దే పాస్ అవుట్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ప్రాక్టీస్ పెట్టుకున్నప్పుడు కానీ ఎక్కడన్నా పనిచేసినప్పుడు కానీ వాళ్ళకి అప్లికేషన్స్ ఆస్పెక్ట్స్ ఇవి జరుగుతుందండి కన్సిస్టెంట్గా హైదరాబాద్లో నంబర్ ఆఫ్ ఎగ్జిబిషన్స్ అనేది పెరిగింది ఇప్పుడు మునుపులా లేదు ఇప్పుడు నంబర్ ఆఫ్ ఎగ్జిబిషన్స్ పెరిగినాయి అవేర్నెస్ వచ్చింది ఈవెన్ లాట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా వచ్చి ఇక్కడ ప్రోడక్ట్ డిస్ప్లే చేయడం జరుగుతుంది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎక్కడ ఎట్లా అప్లై చేయాలి ప్రోడక్ట్ అని హౌ కాస్ట్ ఎఫెక్టివ్ ఇస్ ఇట్ ఆర్ ఇస్ ఇట్ ఎక్స్పెన్సివా అంటే దీనిపైన చాలా చర్చ జరుగుతుంది చాలా అవగాహన కూడా క్రియేట్ చేస్తున్నారు ఈ ఎగ్జిబిషన్స్ వల్ల అండ్ దీనివల్ల ఏంటంటే కొత్త ప్రొడక్ట్స్కి ఫ్యూచర్ ఉంటుంది ఇంకా ఎక్కువ ఇటువంటి ఇన్స్టిట్యూట్స్ రావాల్సిన అవసరం ఉందా ఉందండి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కానీ స్టాండర్డ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ హ్యావ్ టు గో అప్ అంటే వాళ్ళు ప్రైవేట్ సెక్టర్లో ఉన్న ఇన్స్టిట్యూట్స్ పరిస్థితి ఏంటి ప్రైవేట్ సెక్టర్లో ప్రాబ్లం ఏంటంటే సార్ ఓపెన్గా చెప్పాలంటే ద ఫేకల్టీ తక్కువ ఉన్నారండి అక్కడ రైట్ సో దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ద గుడ్ టాలెంట్ అంటే కంపేర్ టు అదర్ స్టేట్స్ లైక్ చెన్నై కానీ బెంగళూర్ కానీ బాంబే కానీ అక్కడ ఫేకల్టీ వచ్చి టీచ్ చేసేవాళ్ళు తక్కువ ఉన్నారు ఇక్కడ కంపేర్ టు అదర్ స్టేట్స్ ఇప్పుడు ఏంటంటే ఆర్కిటెక్చర్ హెస్ బికమ్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్ చిన్న ఇల్లు కట్టుకున్నా నాకు ఆర్కిటెక్ట్ కావాలి నా హౌస్ డిజైనర్ హౌస్గా ఉండాలి అనే కోరికలు వచ్చే జనాల్లో మధ్యతరగతి కుటుంబం కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఏది చేసుకున్నా కూడా కొంచెం టేస్ట్ఫుల్గా చేసుకుంటున్నారు పబ్కి వెళ్ళాం ఇట్ వాజ్ ఎ లాంజ్ కైండ్ ఆఫ్ ఆర్ అండ్ పబ్ సో అక్కడ వాళ్ళు ఇంటీరియర్స్ చేసిన విధానం చూస్తే అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ చాలా చక్కటి అమేజింగ్ వర్క్ చేశారు ఐ డోంట్ నో వెదర్ ది జ్యూరీ విల్ రియల్లీ బి ఇంప్రెస్ ఆర్ నాట్ బట్ దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్ బట్ ఫర్ ఎ నేకెడ్ ఐ ఫర్ కామన్ మ్యాన్ లైక్ మీ వెంటనే అర్థమైంది దే హ్యావ్ డన్ సో ఇన్కార్పొరేటెడ్ సో మెనీ ఎలిమెంట్స్ విత్ ఇన్ దిస్ అని సో పవన్ ఎటువంటి సజెషన్స్ మనం ఇవ్వబోతున్నాం ఇప్పుడు ఈ ఆస్పిరెంట్ నామినేషన్స్ పంపాలనుకునే వాళ్ళకి సార్ ఇప్పుడు ఆ పబ్ ఎవరైతే క్రియేట్ చేశారో ఒక డిజైనర్ ఎవరైతే చేశారో వారికి ఆ థాట్ ప్రాసెస్ అనేది ఏదైతే ఉందో వాళ్ళకి ఎప్పుడు నుంచో హీ మస్ట్ హవ్ డెవలప్డ్ ఇట్ ఆల్ ద వే ఫ్రమ్ హిస్ ఎడ్యుకేషన్ యంగ్ డిజైనర్ అందుకే సో ఇంత యంగ్ డిజైనర్ కూడా అలాంటి పబ్ చేశారు అంటే ఆబ్వియస్గాను సో దే షుడ్ హావ్ బీన్ ఎ లాట్ ఆఫ్ ప్యాషన్ ఇన్ హిమ్ and which he has created and next thing is the thought process what he has put forward and the moodo thing vachesi ayiniki aa concentration and the freedom that is given by the client also the way he is presented to the person true he is the main customers evaraithe unnaru variki atantho interaction aina time lo atanu chesi ela present chesaru danni ela execute cheyagaltunada ledha anedi all these things kuda వాళ్ళు అతని మీద కొన్న కాన్ఫిడెన్స్తోనే అతనికి ఆ వర్క్ ఇచ్చారు ఇంకొక డిజైనర్ ప్రదీప్తి అని ఒక డిజైనర్ వెళ్ళి వారితో మాట్లాడొచ్చారు మాట్లాడి చాలా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు ఎందుకంటే షీఈ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద జడ్జింగ్ అండ్ షీఈ్ అ కాంపిటేటర్ టు దట్ పర్సన్ అయినా సరే వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళిద్దరు కూర్చొని దాని గురించి మాట్లాడుకున్నారు మాట్లాడుకొని దాంట్లో షీఈ్ కమింగ్ అండ్ షీఈ్ మేడ్ డాక్యుమెంట్ ఆఫ్ ద హోల్ థింగ్ ఇది ఎలా చేశారని సో ఇన్ని ఫ్యాక్టర్స్ మొత్తం మేము తీసుకొని ఇది మన జ్యూరీ కూడా డిసైడ్ చేయబోతుందండి సో లెట్స్ హియర్ వాట్ ప్రదీప్తి సేస్ అబౌట్ this bar the design behind this business the experience at Dirty Martini was quite unique because as designers we tend to be cooped up in our own little offices where we deal with our own clients and we have these discussions amongst ourselves wondering what is happening to our projects now
what is happening in the fraternity is very rare for us to come about, and we get to see all these other projects done by interesting works and young designers like us who are also working towards getting their ideas out there. So I would say it was quite an interesting discussion with Srikanth and Nilesh while I was walking around with them and trying to understand what was going on in their head. So as interior designers, they could capture experience, they captured the elements of design, and they in a lot of ways merged architecture and brought it into the interior. So the experience would have been something that can be recorded, and thanks to TV5, I think we are recording it. Adi Pradeepthi Dirty Martini architect so maatladin tarvata than cheptunna opinion. So finally Maligaru, manam with this past 1 week's experience, మూడు లొకేషన్స్ మనం ఆల్రెడీ విజిట్ చేసాం, ఇంకా మరిన్ని లొకేషన్స్ మనం చేయబోతున్నాం నెక్స్ట్ కమింగ్ ఎపిసోడ్స్లో, కమింగ్ వీక్స్లో. సో ఏంటి మీరు ఇచ్చే గైడ్లైన్స్ ఏంటి ఫర్ ది ఆస్పిరెంట్ నామినీస్ షుడ్ జంప్ అట్ దిస్ ఆపర్చునిటీ బై TV5, బికాస్ యూ గెట్ టు షోకేస్ యువర్ వర్క్ టు లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్, నాట్ ఓన్లీ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, యువర్ ఫ్రెటర్నిటీ అండ్ యువర్ క్లయింట్స్, బట్ టు షో ఎవ్రీబడి. And you are also contributing to design awareness in people in both the states. Okay. So take this opportunity, that's what I say to everybody. Sir, your response, questions, sir. I would say it's a kind of a golden opportunity for everyone in the fraternity. I would request, or rather advise, all the architects, interior designers to showcase their work. And whatever TV5 is providing them a platform is can change your face of life. Is what I would like to conclude on. Okay, Ravi garu, meeru as a jury head atvance sessions istunnaru. It's wonderful opportunity for each and everyone in Telugu states to prove themselves that we are not less than others. So let us have our own design faculties. Right, sir. Sir, ippudu parents evaraithe unnaro vaalla pillalni architecture join chesin tarvata vaalliki ippudu oka tension modalavutundi. ఏంటంటే నెక్స్ట్ ఏంటి మా అబ్బాయి ఏం చేయబోతున్నాడు అని ఎంతోమంది అడ్వైస్ తీసుకోవడం మొదలు పెడతారు. తర్వాత లెక్చరర్స్, ప్రొఫెసర్స్ వాళ్ళని గైడ్ చేశారు 2-5 ఇయర్స్ ఆఫ్ దిస్ థింగ్. ఆ తర్వాత వీళ్ళెవరో వాళ్ళెవరో కేవలం ఏంటంటే ఒక అడ్వైస్ కోసం పనికొస్తారు. కానీ ఈ అసోసియేషన్స్ కానీ, అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రోగ్రామ్ ద్వారా కానివ్వండి, దిస్ ఈజ్ వేర్ దే టేక్ దియర్ ఫ్యూచర్ ఫార్వర్డ్. కారణం ఏంటంటే వాళ్ళ వర్క్ డిస్ప్లే చేయడం ఒక రీజన్ అయితే, రెండోది వచ్చి నేర్చుకోవడానికి, ఒకళ్ళని చూసి ఇంకోళ్ళు నేర్చుకోవడానికి. సో ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్లు ఇంకా చాలా ప్రాజెక్ట్స్ వస్తాయి, కానీ ఇప్పుడే జస్ట్ చూసాం కాబట్టి మనం వీఆర్ స్పోకెన్ సో మచ్ అబౌట్ దట్ పర్టికులర్ డర్టీ మార్టిని ఆర్ వాట్ ఎవర్ పబ్ దట్ ఈస్ కంపీటింగ్. సో థ్యాంక్ యూ పవన్, థ్యాంక్ యూ రవి గారు, రమేష్ గారు అండ్ మల్లిక్ గారు. స్మాల్ పాయింట్ అండి, మై జ్యూరీ హ్యాస్ స్పెషలీ ఇన్కార్పొరేటెడ్ 2 అవార్డ్స్, వన్ ఇస్ ఫర్ స్ట్రక్చర్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ అండ్ వన్ ఇస్ ఫర్ గ్రీన్ బిల్డింగ్ ప్రాజెక్ట్. సో దీస్ ఆర్ 2 పాయింట్స్, దే ఆల్సో కెన్ పార్టిసిపేట్ and the whole community can grow as a whole. Sure. So that's a call for the structural engineers and also those who have focused on the green concepts. So manam ippudu ika warm up episodes lo race modalaindi, motta modati 3 nominees ki sambandhinchina project profiles chuddam, chinna break through.